దిశ పేపర్లో నేడు పిఆర్సీ ఏర్పాటుపై ప్రకటన అని అది కూడా ఒక ఊహ అన్నట్టుగానే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఫిఫ్టీన్త్ ఆగస్టు రోజు ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు వరాలు ఇస్తూ ఉంటారు సో ఆ వరాలు ఇచ్చే విధానంలో ఉద్యోగులకు ఏమన్నా వరాలు ఉంటాయని ఆశిస్తున్నారు కానీ అంత ఈజీ కాదు ఎందుకంటే ఉద్యోగ సంఘాలు వెళ్ళాలి బదివిలాడాలి చాలాసార్లు బదిలీడాలి అపాయింట్మెంట్ ఇవ్వాలి అంత ఈజీగా ప్రకటిస్తారని అయితే అనుకోను చూద్దాం ఒకసారి వార్తల్లోకి అయితే వెళ్దాము ఉద్యోగులకు ఐఆర్ పైన మరికొన్ని వాగ్దానాలపైన ఊహాగానాలు నేడు గోల్కొండ వేదికగా కేసీఆర్ స్పీచ్ ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోట నుంచి పంద్రాగస్ట్ స్పీచ్తో ఏ అంశాలను ప్రస్తావిస్తారన్నది ఆసక్తికరంగా మారింది తొమ్మిదేళ్ళ ప్రగతిని నివేదించడంతో పాటు రానున్న రోజుల్లో ఏమేమి చేయబోతున్నామనే అంశాలపైన చెప్తారనే చర్చలు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సుదీర్ఘంగా రెండున్నర గంటల పాటు తొమ్మిదేళ్ల ప్రస్తావాన్ని వివరించిన కేసీఆర్ అదే తరహాలో గోల్కొండ కోట నుంచి చేసే ప్రసంగంలోనూ లేవనెత్తున్నట్లు సమాచారం ఇప్పటికే సచివాలయం వర్గాలు స్పీచ్ కాపీని రెడీ చేశాయి ఉద్యోగులకు పీఆర్సీ ఏర్పాటుపై ప్రకటన చేయడంతో పాటు ఐఆర్ గురించి ప్రస్తావిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి దీనికి తోడు ఇంకేం హామీలు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది